హాయ్ అండి వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ టిప్స్ ఈరోజు వీడియో వచ్చేసి సాయంత్రం సమయాల్లో ఐదు ఐదు నిమిషాల్లో రెడీ అయిపోయే స్నాక్ అండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది చేసుకోవడం చాలా ఈజీ క్విక్గా అయిపోతుంది పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు బాగా నచ్చుతుందండి అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక బౌల్ తీసుకొని దీనిలో బొంబాయి రవ్వని మూడు స్పూన్ల వరకు తీసుకోండి ఇంచుమించు పావు కప్పు ఉంటుంది ఇప్పుడు దీనిలో ముప్పావు కప్పు బెల్లం వేసుకోవాలి మీరు బెల్లం ప్లేస్లో పంచదార కూడా వేసుకోవచ్చు హెల్తీగా కావాలంటే బెల్లం వేసుకోండి పావు కప్పు వరకు నీళ్ళు పోసుకోండి అంచనాగా అయితే మునిగేంత వరకు నీళ్ళు పోసుకోండి ఒకటికి రెండుసార్లు బాగా కలుపుకోవాలి మనకి రవ్వ నానుతుంది బెల్లం కూడా కరిగిపోతుంది రెండు ఒకేసారి ఇలా రెండు మూడు నిమిషాలు కలిపి ఉంచితే మనకి బెల్లం అనేది బాగా కరుగుతుందండి చూసారు కదా ఈ విధంగా బెల్లం అనేది బాగా మిక్స్ అవ్వాలి ఇలా బెల్లం బాగా కరిగిన తర్వాత దీనిలో గోధుమ పిండిని కప్పున్నర వరకు తీసుకోండి కప్పున్నర గోధుమ పిండికి ముప్పై ఒక కప్పు బెల్లం అనేది కరెక్ట్గా సరిపోతుందండి మీరు ఏ కప్పుతో బెల్లం తీసుకుంటే ఆ కప్పుతో గోధుమ పిండి కూడా కొలుచుకొని పెట్టుకొని వేసుకోండి ఇలా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి ఇలా కలిపేటప్పుడే మనకి అవసరం అనిపిస్తే కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ పిండి ఎక్కడ గడ్డ లేకుండా బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీనిలో కొద్దిగా సాల్ట్ వేసుకోండి స్వీట్ చేసేటప్పుడు సాల్ట్ వేస్తే ఆ స్వీట్కి మరింత టేస్ట్ వస్తుంది ఇలా కలిపిన తర్వాత కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా చూసుకొని కొద్దిగా నీళ్ళు పోసుకొని బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి మనకి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి ఇప్పుడు దీని పక్క నుంచి స్టవ్ వెలిగించి డీప్ ఫ్రైకి ఆయిల్ వేడి చేసుకోవాలి ఇలా ఆయిల్ కాగిన తర్వాత ఒక లోతుగరటి తీసుకొని ఆ మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా కాగిన నూనెలో వేసుకోవాలి బట్ అంతట అవే నూనెలోంచి పైకి తేలుతాయండి మీరు గరిటితో అస్సలు కదకండి అవి పైకి దాని అంతటవే పొంగుతూ తేలుతాయి అప్పుడే గరిడుతో రెండో వైపు కూడా టర్న్ చేసుకోవాలి చాలా బాగా పొంగుతాయి చాలా ఈజీగా చేసుకోవచ్చండి చాలా తక్కువ టైంలో అప్పటికప్పుడు ఏమైనా తినాలనిపించినా కూడా చేసుకోవచ్చు ఈ విధంగా ఎన్ని పడతాయో అన్నీ వేసుకొని అవి పైకి తేలిన తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసుకుంటూ రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఫ్లేమ్ అనేది మీడియంతో అవి అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకుంటే అవి మంచి కలర్లో మనకి ఫ్రై అయ్యి చాలా టేస్టీగా ఉంటాయి అది బెల్లం గోధుమ పిండితో చేస్తున్నాం కాబట్టి చాలా హెల్దీ ప్రతి ఒక్కరూ చేసుకోవచ్చు ఇలా గోల్డెన్ కలర్ వచ్చినప్పుడు ఆయిల్ నుంచి తీసేసుకోండి ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చండి అన్నీ మన వంటగదిలో ఉండే ఇంగ్రీడియంట్సే కాబట్టి మీరు కీస్ ఏమైనా స్నాక్స్ చేయాలన్నా పిల్లలకి అప్పుడికప్పుడు ఏమైనా పెట్టాలన్నా ఈజీగా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉన్నాయి ఇదే విధంగా మిగతా వాటిని కూడా రెడీ చేసేసుకోండి చూశారు కదా గోధుమ పిండి బెల్లంతో ఈజీగా ఈవినింగ్ స్నాక్ అనేది రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను నచ్చితే లైక్ చేయండి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ